నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. నేను హైదరాబాద్లోని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని గత 39 ఏళ్ల నుంచి. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అగ్రిమెంట్ ఆఫ్ సేలు ఏ విధంగా మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి, అసలు ఏదైనా ఈ అగ్రిమెంట్లో డిస్ప్యూట్ వస్తే కోర్టుకు రాకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టుకు వెళ్తే సంవత్సరాల తరబడి కోర్టులో ఈ మ్యాటర్ నలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా అంటే వ్యయ ప్రయాసలతో ఇది ఇన్వాల్వ్ అయింది. ఎంత టైం వేస్ట్ అవుతుంది, మీ అమూల్యమైన టైంను కోర్టుకు వచ్చి డబ్బే కాకుండా టైం కూడా వేస్ట్, అదేవిధంగా మనసు పాడు చేసుకోవడము, ఆరోగ్యం కూడా క్షీణించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అరికట్టి ఏదైనా డిస్ప్యూట్ వస్తే అగ్రిమెంట్లో మీరు కోర్టుకు రాకుండా ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ఈ విషయాన్ని మీకు షేర్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్థలం ఉంది, లేకపోతే ఒక ఫ్లాట్ ఉంది, లేకపోతే ఒక ప్రాపర్టీ ఇల్లు ఉంది, అది మీరు ఓనరు, మీరు అమ్ముదామనుకుని అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ అవుతారు. కానీ అనివార్య కారణాల వల్ల కొనుక్కునే అతను మిగతా డబ్బులు ఇవ్వట్లేదు. మరి ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? జనరల్గా అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని నోటీస్ ఇస్తారు అన్న టైంలో మీకు మిగతా డబ్బులు పట్టుకుని నాకు రావట్లేదు కాబట్టి నీకు నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వబడుతుంది ఎప్పుడు అడిగితే అప్పుడు, కాబట్టి ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవని సదరు వ్యక్తి ఊరుకుంటాడా? వాడు రిప్లై నోటీస్ ఇస్తాడు ఏమనంటే, నువ్వు నేను ఇప్పటికి కూడా మిగతా డబ్బులు ఇవ్వడానికి రెడీయే ఉన్నాను, కానీ కొన్ని నువ్వు పర్మిషన్స్ నాకు కాపీలు ఇవ్వలేదు, ఆ పర్మిషన్స్ నువ్వు ఇస్తానని చెప్పి మాట దాటవేస్తున్నావు, అది కాకుండా మీ ఇంట్లో వాళ్ళతో సంతకాలు పెట్టించట్లేదు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని నాకు ఏదేదో లేనిపోని మాలిఫైడ్ ఇంటెన్షన్తో బేస్లెస్ ఎలిగేషన్స్తో మీకు రిప్లై నోటీస్ ఇస్తాడు. ఆఖరికి అతనేం చేస్తాడు, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేస్తాడు మీ మీద, నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు, నేను డబ్బులన్నీ నా జేబులో ఉన్నాయి, నేను రెడీగా ఉన్నాను, అయినా కూడా ముందుకు రావట్లేదు, కాబట్టి నాకు ఆయన మిగతా డబ్బులు తీసుకుని నాకు రిజిస్టర్ చేయించండి అని చెప్పేసి అతను సూట్ అయినా వేయచ్చు. వేస్తే ఇంక ఇరుక్కుపోతారు 5 ఏళ్ళు 10 ఏళ్ళును. ఇవన్నీ ఉండకుండా ఏ విధంగా మనము కోర్టుకు రాకుండా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి? ఒక అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్లో ఇద్దరు పార్టీలు, అమ్మేవాడు కొనేవాడు, దాంట్లో సేల్ కన్సిడరేషను అంటే ఎంత డబ్బుకి మనము అమ్ముతున్నాము, ఆ తర్వాత అడ్వాన్స్ ఎంత తీసుకుంటున్నాము, కండిషన్స్ ఎన్ని రోజుల లోపల ఈ కొనుక్కునేవాడు డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత ఈ ఓనరు ఎప్పుడు రిజిస్టర్ చేయాలి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. టెన్యూర్ ఆఫ్ ప్రోగ్రాము, ఆ తర్వాత షెడ్యూల్సు, ఆ తర్వాత టైం ఫ్రేము, సేల్ కన్సిడరేషను, ఇవన్నీ కాకుండా కోర్టుకి వెళ్లకుండా మీ అంతట మీరే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అంటే ఒకటే ఒక్క మార్గం ఉంది, ఆర్బిట్రేషన్ క్లాజ్. అంటే ఏంటి? మధ్యవర్తిత్వం. మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఒక క్లాజ్ రాసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం. ఏదైనా మనస్పర్ధులు వచ్చి ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీలో ఈ అగ్రిమెంట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరికి సంబంధించిన ఒక ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తిత్వం పెద్ద మనిషి అంటే ప్రైవేట్ జడ్జి సెటిల్ చేసుకుంటాము, ఆయన చెప్పిందే మా మీద బైండింగు, మేము కోర్టుకు వెళ్ళము, అనవసరమైన టైం వేస్ట్ చేయము, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగము, అనవసరంగా లాయర్లకి డబ్బులు పెట్టి మేమంతా వేస్ట్ చేసుకోము అని మీరు అగ్రిమెంట్లో రాసుకుంటే, అటువంటి క్లాజ్ ఉంటే సివిల్ కోర్టులో ఎవ్వరూ కూడా కేసులు వేయలేరు. మీరు ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇన్వాల్వ్ అయినందుకు కంపల్సరీగా మీరు చేయాల్సిందే, ఇది మ్యాటర్ కోర్టుకు రానివ్వకుండా మీ అంతటి మీరు సెటిల్ చేసుకోవాల్సిందే, ఆర్బిట్రేషన్ తప్పనిసరిగా ఈ క్లాజ్ పెడితే. కాబట్టి నా రిక్వెస్ట్ అంటే, ఇకపై ఎవరైనా ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటే ఆర్బిట్రేషన్ క్లాజ్ పెట్టుకోండి, మధ్యవర్తిత్వం క్లాజ్ పెట్టుకోండి, మేము కోర్టుకు వెళ్లకుండా ఎవరైనా మాకు ఇద్దరి మధ్యలో వయా మీడియాగా ఎవరైనా మధ్యవర్తి ఉంటే
వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాట విని మేము సెటిల్ చేసుకుంటాము, ఇదే మధ్యవర్తిత్వము అని పెట్టుకుంటే కోర్టుకి వెళ్లకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, వృధా చేయకుండా, ఆరోగ్యం క్షీణించకుండా మీ మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చు. ఏదైనా మనస్పర్ధలు వచ్చి ప్రాపర్టీస్ అగ్రిమెంట్లో ఏదైనా ముందుకి వెనక్కి వెళ్ళి మన ఇవన్నీ చేస్తాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకునేటప్పుడు ఐదర్ ఓనర్ కానీ లేకపోతే అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ, అంటే బయ్యర్ కానీ వెండర్ కానీ వెండీ కానీ పర్చేజర్ కానీ సెల్లర్ కానీ కంపల్సరీగా ఈ క్లాజ్ పెట్టుకున్నట్టయితే సివిల్ కోర్టుకి వెళ్లకుండా, సూట్లు వేయకుండా, సంవత్సరాలు సంవత్సరాలు తిరగబడకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండే మధ్యవర్తి ద్వారా సెటిల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా అడ్వైజు అగ్రిమెంట్లో కంపల్సరీగా ఈ ఆర్బిట్రేషన్ క్లాజు పెట్టుకోండి. కాబట్టి ఇకపై ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా అంటే చాలా దోహదపడుతుంది ఈ ఆర్బిట్రేషన్ క్లాజ్. మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.